వారం ఈ చిన్న పరిహారం చేయండి. సూర్య భగవానుడి అనుగ్రహంతో కష్టాల నుండి విముక్తి పొందండి. ఆదివారాల్లో సూర్య భగవానుణ్ణి పూజిస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం ఉన్న వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళతాడు. అంతేకాకుండా ఆదివారం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మీ సమస్యలన్నింటినీ సూర్యుడు తొలగిస్తాడు. హిందువులు ఆదివారం నాడు సూర్య భగవానుణ్ణి పూజిస్తుంటారు. ఆస్ట్రాలజీ ప్రకారం సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. సూర్య భగవానుని అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి వెళతాడు. ఎవరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడో వారికి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, కీర్తి లభిస్తాయి. మీ జీవితంలో సూర్యుడు అశుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. అయితే సూర్యుడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ఆదివారం నాడు ఈ పరిహారాలు చేయాలి. కుండలిలో సూర్యుడు అశుభ స్థానంలో ఉన్న వ్యక్తులు ఆదివారం నాడు పిండి మాత్రలు చేపలకు ఆహారంగా వెయ్యాలి. ఇలా వేయడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. అలాగే మీ ఇబ్బందులు కూడా దూరమవుతాయి. ఆదివారం ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా ఆ దేవుడి ఆశీస్సులు లభిస్తాయి. అనంతరం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు ఇంట్లో దేనికీ లోటు ఉండదు. ప్రతిరోజు పూజించడం వీలు కాకపోతే కనీసం ఆదివారమైనా తప్పకుండా సూర్యదేవుణ్ణి ఆరాధించండి. అంతేకాకుండా సూర్యుని ఆరాధనలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పక పఠించండి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడు సంతోషించి భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లం, బియ్యం కలిపి ఆ నీటిలో పోయండి. ఇలా చేయడం వల్ల భక్తులపై సూర్య భగవానుడు తన దీవెనలను కురిపిస్తాడు. అప్పులతో సతమతమవుతున్నారా? అయితే ఈ పరిహార మార్గాలు మీకోసమే. రుణబాధలు, అప్పులు, దారిద్ర్యము, అధిక సమస్యలు తొలగిపోవడానికి ఈ పరిహారాలను ఒకసారి చేసి చూడండి. శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది. సముద్రమంటేనే ఉప్పు కనుక ఐశ్వర్యానికి, ధనానికి, శ్రీ లక్ష్మీదేవికి ఉప్పుకి అవినాభావ సంబంధం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు, ధన ప్రాప్తి కొరకు ఈ శక్తివంతమైన పరిహారాలను ఒకసారి చేసి చూడండి. ధనం మీ వద్ద స్థిరంగా నిలబడాలంటే ముందుగా ఒక చిన్న మట్టి కుండ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి మొదటి తారీఖు మీ జీతమును లేదా పెద్ద మొత్తంలో మీరు అందుకున్న ధనాన్ని ఉప్పుతో నిండి ఉన్న కుండలో ఒక రాత్రి ఉంచిన తరువాత దానిని ఖర్చు పెట్టుకోవడం గాని లేదా దాచుకోవడం గాని చేయాలి. ఇలా చేయడం వలన డబ్బులకు ఉన్న చెడు శక్తులను, నెగటివ్ ఎనర్జీని ఉప్పు లాగేస్తోంది. ఈర్ష్య, అసూయ శక్తిని లాగేసే శక్తి ఉప్పుకి ఉంటుంది. డబ్బుకు ఉన్న చెడు శక్తులు తొలగిపోయిన కారణంగా ధనం మీ వద్ద స్థిరంగా ఉంటూ మీకు మంచి ఆర్థిక అభివృద్ధిని అందిస్తుంది. మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే పట్టిందల్లా బంగారమవుతుంది. శుక్రవారం రోజున ఒక గ్లాసు తీసుకొని అందులో సముద్రపు ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి ఇంటిలో ఓ మూలన పెట్టడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. నీళ్లలో దేశీయ గోమాత యొక్క పచ్చిపాలను కలిపి ఇంట్లోని గదులంతటా చిలకరించి తుడిచివేయండి. గడపను కూడా అదే నీటితో కడిగి పసుపు, కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవాలి. మిగిలిన నీటిని వృక్షాలకు పోయాలి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ధనలాభం కలుగుతుంది. దేశీయ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. మీరు గోమాత పంచితంతో కూడా ఈ పరిహారం చెయ్యొచ్చు. గోమాత నుండి వచ్చినది ఏదైనా దారిద్ర్యాన్ని తొలగించే శక్తి కలిగి ఉంటుంది. ధనము పవిత్ర ప్రదేశంలో ఉంచుకోవాలి. అలాగే ధనంతో కొన్ని వస్తువులను కలిపి ఉంచరాదు. ఇనుము, రుణపత్రములు, వివాదంలో ఉన్న ఆస్తుల తాలూకు డాక్యుమెంట్లు, నోటీసులు, బట్టలు, మంచం పైన లేదా పరుపు కింద, అగ్ని సంబంధ వస్తువులు, కటిక నేల మీద ధనాన్ని ఎప్పుడూ ఉంచరాదు. ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తుంది. ధన నష్టం, దారిద్ర్యం, రుణబాధలను కలుగచేయటంతో పాటు ఆర్థికపరమైన వివాదాలు, కోర్టు కేసులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూశారు కదా, రుణబాధలు, అప్పులు తొలగిపోయి సుఖవంతమైన జీవితం గడపడానికి, ఆర్థిక లాభం పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో.
శక్తి స్వరూపిణి భ్రామారిగా ఎలా పిలువబడింది? పూర్వం ఒకప్పుడు అరుణుడనే బలవంతుడైన రాక్షసుడుండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో 10,000 సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పారాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి లోకాలు భరించలేనంతగా అగ్ని వెలువడింది. ఆ వేడికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. అతని తపస్సును ఆపించమని కోరారు. బ్రహ్మదేవుడు వెంటనే అరుణుడికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. అప్పటికే అలాంటి కొన్ని వరాలిచ్చిన అనుభవం, వాటి పర్యవసానాల అనుభవం ఉండటం వల్ల ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరేదైనా వరం కోరుకోమన్నాడు. అంతటా ఆ రాక్షసుడు చతురాణన మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కాని, శస్త్రాల వల్ల కాని, స్త్రీ పురుషులలో ఎవరి వల్ల కాని, 2 కాళ్ళు గల ప్రాణి వల్ల గాని, 4 కాళ్ల జంతువు వల్ల గాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కాని మరణం లేకుండా వరాన్ని ఇవ్వమని కోరాడు. బ్రహ్మ తదాస్తన్నాడు. బ్రహ్మ వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకంపై దండయాత్రకు సిద్ధమయ్యాడు. ముందుగా ఓ దూతను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్లాడు. ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొరవిని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడని, అతడు గాయత్రి మంత్రాన్ని మానివేయడమో లేదా మరచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు. బ్రహ్మేంద్రాద్రి దేవతలు ఈశ్వరుని సూచనతో పరాశక్తిని వేడుకున్నారు. ఆమె మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించడానికి తగిన సమర్థుడు దేవగురువైన బృహస్పతి అని వారికి తెలియచేసింది. ఇది దేవీ సంకల్పంగా గుర్తించిన బృహస్పతి అరుణుని వద్దకు వెళ్లాడు. అలా తన కోసం వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి, మునివర్యా, నేను రాక్షసుడను కదా, మీరు దేవగురువులు, దేవతలు నా శత్రువులు, అందువల్ల నాతో మీకేమి పని, మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా, నువ్విలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవం గాయత్రీదేవిని నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు. కనుక అలా మనం మిత్రులమే కాని శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు. ఈ మాటలు విన్న అరుణునిలో దురహంకారము, అవివేకము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా రాక్షసరాజు అరుణుడు తేజోహీనుడు, దుర్బలుడు అయిపోయాడు. ఎందుకు కొరగానివాడయ్యాడు. ఆ సమయంలో దేవతలు బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది. దేవతల మొరవిని దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది. వెంటనే పరాశక్తి తన మాయా విలాసం చేత కోట్లాదిగా తుమ్మెదలను సృష్టించి ఆ భ్రమరాలను ప్రేరేపించింది. అవి చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరానిదిగా రోధిస్తూ ఒకరి మాట ఒకరికి వినడానికి, చెప్పుకోవడానికి అవకాశం లేకుండా, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా కట్టిపడేశాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోట్లాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుణ్ణి, అతని రాక్షస సైనికులను యుద్ధం లేకుండానే, శస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పుష్పాదుల వల్ల, అంటే 6 పాదాలు గలది తుమ్మెద వల్ల మరణించాడు. తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రామారి దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు. మహాశక్తిని నాటి నుండి భ్రామారిగా జగత్తు అంతా కొనియాడుతుంది. చంద్రునికి ఈ నైవేద్యం సమర్పిస్తే మీకు అంతులేని ధనలాభం. ధనం ఎవరికైనా అవసరమే, కాని మన అవసరాలకు సరిపడా ధనం చేతిలో లేకపోతే ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటాము. మనం సంపాదించేది తక్కువ,
అవసరాలకు సరిపడా ధనం మన దగ్గర ఉండదు. అయితే మీకు చాలా సులభమైన, ఆచరించటానికి వీలైన రెమెడీలను మీకోసం అందిస్తున్నాం. గొప్ప ధనవంతులు కావాలనే కోరిక గలవారు అష్టమి నుండి పౌర్ణమి దాకా ప్రతిరోజు రాత్రి పెరుగన్నం చంద్రుడికి నైవేద్యంగా పెట్టాలి. వీలైనంత వరకు అరిటాకులో పెట్టాలి. అది లభించకపోతే చిన్న వెండి గిన్నెలో పెట్టొచ్చు. ఇది చాలా సులభమని భావిస్తే తప్పకుండా ఆచరించండి. తరువాత ఈ నైవేద్యాన్ని మీ ఇంట్లో వారు స్వీకరించండి. ఇక రెండవ చాలా ముఖ్యమైన పరిహారం వస్త్రదానం. ఈ 9 రోజుల్లో ఒక పేదవానికి వస్త్రదానం చేయాలి. అది అతను ధరించడానికి వీలుగా పెద్దదిగా ఉండేలా చూసుకోవాలి. అలా వీలు కాకపోతే ఒక తువ్వాలు లేదా ఉత్తరీయం లేదా నీలిరంగు రుమాలు దానం చేయాలి. పౌర్ణమి రోజున మహా నైవేద్యం చంద్రుడికి పళ్లెంలో పెట్టి దానిని స్వయంగా భుజించాలి. ఎంత నైవేద్యం పెట్టారో అది మాత్రమే తినాలి. ఇతర పదార్థాలు తీసుకోకూడదు. ఈ ప్రయోగం ఒక్కసారి చేయాలి. చంద్రుడు ప్రారబ్ధ కర్మకి దేవత. ఆయనకి నైవేద్యం పెట్టడం చేత సంతృప్తి చెందుతాడు. భక్తునికి హఠాత్తుగా ధనలాభం కలిగిస్తాడు. ఈ నైవేద్యం పెట్టేటప్పుడు స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి. కిటికీ నుండి లేదా ఇంటి పైకప్పు పైకి వెళ్లి చంద్రుణ్ణి చూస్తూ నైవేద్యం సమర్పించాలి. ఇది సులభమైన అద్భుతమైన ప్రయోగం. చంద్రుని కళలు వృద్ధి చెందినట్లే సంపద వృద్ధి చెందుతుంది. వృత్తిపరమైన బాధ్యతలు స్వీకరించక ఇంట్లో కూర్చున్న ధనప్రాప్తి కలుగుతుందని తలచకూడదు. సాధకుడు చేసే వృత్తి లేదా పరిశ్రమలోనే అధికంగా ఆదాయం కనిపిస్తుంది. ఏకాక్షి నారికేళం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు. ఏకాక్షి నారికేళమంటే ఒక్క కందుగల కొబ్బరికాయ అని అర్థం. సాధారణంగా అన్ని కొబ్బరికాయలకి 3 కళ్ళుంటాయి. ఈ 3 కళ్ళలో 2 కళ్ళు గుండ్రంగాను, 1 కన్ను వెడల్పుగాను ఉంటుంది. వెడల్పుగా ఉన్న కన్నుని నోరుగాను, గుండ్రంగా ఉన్న కన్నుని 2 కళ్ళుగాను చెబుతారు. ఏకాక్షి నారికేళానికి 1 కన్ను 1 నోరు ఉంటుంది. ఇవి దొరకటం చాలా కష్టం. వేలాది కొబ్బరికాయల్లో ఏ ఒక్క దాంట్లోనో ఇలా రావచ్చు. మార్కెట్లో తాటికాయలనే ఏకాక్షి నారికేళంగా అమ్ముతారు. వీటితో పూజ చేస్తే ఫలితం శూన్యం. ఏకాక్షి అంటే 1 కన్ను ఉంటుందని అనుకుంటారు. కానీ ఏకాక్షి నారికేళానికి 1 కన్ను 1 నోరు ఖచ్చితంగా ఉంటాయి. ఉదయాన్నే స్నానం చేసిన తరువాత ఏకాక్షి నారికేళాన్ని శుభ్రమైన నీటితో గాని గంగా జలంతో గాని కడిగి పసుపు కుంకుమ చందనాలతో నారికేళాన్ని అలంకరించాలి. రాగి పాత్రగాని అష్టలక్ష్మి పాత్రగాని తీసుకొని బియ్యంతో ఆ పాత్రని నింపి నారికేళానికి పలుచటి పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని చుట్టి పాత్రపైన ప్రతిష్ఠించాలి. ఏకాక్షి నారికేళానికి పూలు అక్షంతలతో విష్ణు సహస్రనామంతో లలితా సహస్రనామంతోనూ పూజ చేయాలి. ఈ పూజలో గవ్వలు గోమతీ చక్రాలకు కూడా పూజ చేయవచ్చు. ఏకాక్షి నారికేళాన్ని ఇంటి పూజామందిరంలో గాని, షాపు పూజామందిరంలో గాని, విద్యా సంస్థల్లో గాని, ఫ్యాక్టరీల్లో గాని దీనిని ప్రతిష్ఠించవచ్చు. ఏకాక్షి నారికేళాన్ని శుక్రవారం గాని దీపావళి రోజుల్లో గాని విశిష్ట పూజలు చేస్తే మంచిది. ఏకాక్షి నారికేళాన్ని పూజించేవారి ఇళ్లలోని కుటుంబ సభ్యులపై ఎటువంటి తాంత్రిక దుష్ప్రభావాలు పనిచేయవు. రోగాలు కష్టాలు దూరమవుతాయి. ఏకాక్షి నారికేళాన్ని శివాలయంలో గాని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో గాని దానం చేసినా కోర్టు బాధలు రుణబాధలు ఉండవు. ఏకాక్షి నారికేళం పూజ చేసేవారికి ఉద్యోగ రంగంలో ఉన్నత స్థానం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఏకాక్షి నారికేళం ఉన్నచోట శత్రుబాధలు ఉండవు. బిడ్డలు కలగని స్త్రీకి ఏకాక్షి నారికేళాన్ని శుభ్రంగా నీటితో కడిగి ఆ నీటిని తాగటం వల్ల గర్భప్రాప్తి కలుగుతుంది. ఏకాక్షి నారికేళం ఆయువృద్ధికి ఐశ్వర్య వృద్ధికి హేతువు. ఏకాక్షి నారికేళం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో దుష్టశక్తులు నరదృష్టి ప్రభావం ఉండదు. ఏకాక్షి నారికేళం ఉన్న ఇంటిలో ఎటువంటి బాధలు గాని, గొడవలు గాని, అపోహలు గాని ఉండవు. కుటుంబ సభ్యులందరి మధ్య సహాయ సహకారాలు, అన్యోన్యత, అనురాగాలు, ఆప్యాయతలు కలిగి ఉంటారు. ఏకాక్షి నారికేళం ఉన్న షాపుల్లో గాని, ఫ్యాక్టరీల్లో గాని, విద్యా సంస్థల్లో గాని ఉంచి పూజ చేసిన ఆకర్షణ, మంచి కమ్యూనికేషన్, వ్యాపారాభివృద్ధి, మంచి వాక్శుద్ధి,
పిల్లల్లో తెలివితేటలు, చదువుపై శ్రద్ధ, పోటీతత్వం కలుగుతాయి. ఏకాక్షి నారికేలం ఉన్నచోట సర్వ విధాల అభివృద్ధి, సర్వ కార్యసిద్ధి, జనాకర్షణ కలుగుతాయి. శుక్రవారం రోజు ఇలా పూజ చేస్తే చాలు, డబ్బుకు ఏ లోటు ఉండదు. సాధారణంగా వారంలో 7 రోజులు ఉన్నట్లుగానే ప్రతి వారం కూడా ఒక భగవంతుడికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఇలా శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజుగా భావించడం ఆనవాయితీ. ఇకపోతే ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో మిగలక అప్పటికీ అప్పుల పాలవుతూ ఉంటే జీవితం ఎలా అయోమయంలో పడుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన చేతిలో డబ్బు ఎలా ఖర్చవుతుందో మనకు కూడా తెలియకుండానే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇకపోతే మన చేతిలో డబ్బు నిలవకపోవడానికి కూడా ఎన్నో కారణాలున్నాయి. అలాంటి వాటిలో వరాలు అందించే తల్లి ధనలక్ష్మి అమ్మవారి కటాక్షం లేకపోవడం వల్ల డబ్బు నిలవడం లేదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అయితే మన చేతిలో డబ్బు లేకపోతే కొంతమంది ధనరేఖ లేదేమో అంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలని తొలగిపోవాలంటే ఖచ్చితంగా అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజున కొన్ని నియమ నిబంధనలతో పూజిస్తే తప్పకుండా పోగొట్టుకున్న సిరి సంపదలు కూడా వస్తాయని పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజు అమ్మవారిని ఇలా పూజిస్తే మనకు ధనప్రాప్తి కలుగుతుంది. ఇకపోతే అమ్మవారి పూజలో నిమగ్నం అయ్యేవారు ఖచ్చితంగా శుక్రవారం రోజున తలంటు స్నానం చేసి పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులలో ఏదైనా మీకు నచ్చిన రంగు దుస్తులు ధరించాలి. తరువాత పూజా సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో భక్తి నియమాలతో అమ్మవారి పూజ పూర్తి చేసిన తరువాత దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరడమే కాదు, దీర్ఘ సుమంగళి ప్రాప్తం కూడా చేకూరుతుంది. శుక్రవారం రోజున అమ్మవారికి తెల్లని పువ్వులు, జాజిపూలు, మల్లెలు సమర్పిస్తే శుభ ఫలితాలుంటాయి. ఇక శుక్రవారం విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్లి గరికమాల సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. ముఖ్యంగా వీలైతే మీరు 10 మంది ముత్తైదువులకు పసుపు, కుంకుమలను వాయనంగా ఇవ్వండి. మరింత శ్రేయస్కరం. భక్తి శ్రద్ధలతో పూజ చేయాలని అప్పుడే అన్ని బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం? శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవ్వండి.